ఓం శాంతి ఈ రోజు మురళి యొక్క తేదీ 23/2/2015 మధురమైన పిల్లలు ఈ శరీరం అనే బట్టని ఇక్కడనే విడిచిపెట్టాలి ఈ బట్టని అయితే మనం చూస్తున్నాము ఈ శరీరం యొక్క వస్త్రం మనం పైనుంచి తీసుకొని రాలేదు అది ఇక్కడే తీసుకున్నాం మళ్ళీ దీన్ని ఇక్కడే వదిలిపెట్టాలంటున్నారు బాబా కాబట్టి దీంతో మమత్వాన్ని తొలగింప చేయండి ఏ ఒక్క మిత్ర సంబంధికులు కూడా జ్ఞాపకానికి రారాదు మిత్ర సంబంధికులు ఎవరు కూడా జ్ఞాపకానికి రాకూడదు అంటున్నారు బాబా ప్రశ్న ఏ పిల్లల లోపలైతే యోగ బలం ఉందో వారి గుర్తులు ఏవి యోగ బలం బాగా ఉన్న పిల్లల యొక్క గుర్తులు ఏవి అని అడుగుతున్నారు బాబా సమాధానం వారికి ఏ విషయం లోపల కూడా కొంచెం కూడా ఒక త్రోసి పడ్డట్టుగా కొంచెం వెనకబడ్డట్టుగా పడిపోయినట్లుగా అనిపించడం మాత్రం ఉండదు ఏ మాత్రం లేశం కూడా వాళ్ళకి ఏమీ అంటదు ఎక్కడ కూడా తగులుపాటు ఉండదు ఉదాహరణకి ఇవాళ ఎవరైనా శరీరం ఒలిపెట్టారనుకోండి దుఃఖం ఉండదు చాలదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళకి డ్రామాలో ఇంతే పాత్ర ఉంది అని యోగ బలం ఉన్నటువంటి ఆత్మలకు తెలుసు డ్రామాలో ఈ ఆత్మకు అంతే పాత్ర ఉంది అని అంతా వాళ్ళకి దుఃఖం రాదు ఆత్మ ఒక శరీరం పెట్టి మరొక శరీరం తీసుకుంటుంది ఈ జ్ఞానం బాగా ఉన్నది యోగం కూడా ఉన్నది వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఏ నాటికి ఏ విధంగా కూడా మోసపోరు బాధపడరు తగులుపాట్లు ఉండవు ఎవరి యొక్క జ్ఞాపకానికి రాదు విధంగా యోగ బలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుర్తులు చెప్పారు బాబా ధారణాముఖ్య సారాంశము ఫస్ట్ పాయింట్ మీ నడవడి ప్రవర్తన చాలా రాయల్టీగా ఉంచుకోవాలి చాలా మర్యాదగా ఇతరులతో సంభాషించాలి నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయాలి నమ్రత గుణాన్ని ధారణ చేయాలి రెండవ పాయింట్ ఈ కళ్ళతోటి ఏదైతే కనిపిస్తున్నదో ఇదంతా శ్మశాన వాటికలాగా కానున్నది కాబట్టి దీన్ని చూస్తూ కూడా చూడరాదు ఒక్క శివబాబా యొక్క జ్ఞాపకంలోనే ఉండాలి ఆయనే జ్ఞాపకం చేయాలి ఏ దేహధారిని జ్ఞాపకం చేయరాదు ఆ ఛాయ్ మురళి యొక్క వరదానం సంగమ యుగం యొక్క మహత్వాన్ని గ్రహించి ఒకటికి అనేక సార్లు రిటర్న్ పొందేటటువంటి సర్వ ప్రాప్తి సంపన్న భవ అని బాబా ఆశీస్సులు ఇస్తున్నారు వరదానం ఇస్తున్నారు సంగమయుగం యొక్క మహత్వాన్ని గ్రహించి ఒక్కటి చేసి లెక్కలేనంత రిటర్న్ పొందేటటువంటి సర్వప్రాప్తి సంపన్నులుగా కావాలి అంటున్నారు బాబా సంగమయుగంలో బాబ్దాల యొక్క వాగ్దానం ఏంటంటే ఒక్కటి ఇవ్వండి లక్ష తీసుకోండి ఏదంగా సర్వశ్రేష్ఠ సమయము సర్వశ్రేష్ఠ జన్మ సర్వశ్రేష్ఠ టైటిల్స్ ఈ సమయానివే అని అంటారు కదా అలాగే సర్వప్రాప్తుల యొక్క అనుభవం కూడా ఇప్పుడే కలుగుతుంది ఇప్పుడు ఒక్కటికి కేవలం లక్ష రెట్లు కూడా కాదు కానీ ఎంత కావాలనుకుంటే అంత బాబా ఖచ్చితంగా మీకోసం చెప్పిన సర్వెంట్ రూపం లోపల కట్టుబడి ఉన్నాడు ఎంత కావాలనుకుంటే అంత ఎలా కావాలి అలా ఇవ్వడానికి భగవంతుడు ఒక సర్వెంట్ రూపం లోపల కట్టుబడి ఉన్నారు ఒకటికి లెక్కలేనన్ని సానుగ్రహం లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయం యొక్క వరదానమే మీది ఏ వస్తువు అయితే ఏ బీజమైతే మీ చేతిలో ఉన్నదో ఆ బీజం ద్వారా ఏది కావాలనుకుంటే అది సెకండ్ లోపల తీసుకుని సర్వ ప్రాప్తులతో సంపన్నులుగా కాగలుగుతారు బీజ స్వరూపుడైన పరమాత్మనే మీ చేతిలో ఉన్నప్పుడు ఏది కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు సర్వ ప్రాప్తులు సాధించవచ్చు పొందవచ్చు అని అంటున్నారు బాబా స్లోగన్ ఎటువంటి పరిస్థితులైనా ఉండవచ్చుగాక పరిస్థితులు వస్తాయి వెళ్లిపోతాయి కానీ సంతోషం మాత్రం పోరాదు ఎటువంటి పరిస్థితులైనా కావచ్చుగాక రావచ్చుగాక
పరిస్థితులు వెళ్లిపోతాయి అని సంతోషం మాత్రం వెళ్లిపోకూడదు అంటున్నారు బాబా. ఆచ్చా మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక బిడ్డలకి నమస్తే. మనందరికీ ప్రియాది ప్రియమైన మాతాపిత బాబ్దాదాకి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.